చిత్తూరు జిల్లా తిరుపతిలోని వేరా హెల్త్ కేర్ సెంటర్లో ఎంప్లాయీస్ కు జీతం సరిగా ఇవ్వడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు 3 నెలలుగా జీతం ఇవ్వలేదని అడిగినందుకు తమపై అధికారి కక్ష చర్యలకు పాల్పడుతున్నారని వేరా హెల్త్ కేర్ సెంటర్ ఎంప్లాయీస్ ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది. करोना विपत्कर परिस्थितुल्लो राष्ट्र प्रभुत्वं आदेशाल मेरकु जिल्ला अधिकारुलतो वेरा हेल्थ केयर सर्विस सेंटर अने संस्थ कोविड परीक्षलु निर्वहिंचिंदी. दानि कोसं वेरा हेल्थ केयर सर्विस सेंटर सिब्बंदिनी नियमिंचुकुन्नारु. वारिकी 3 नेललुगा जीतालु इव्वकुंडा इब्बंदिकि गुरिचेस्तुन्नारनि सिब्बंदि आरोपिंचारु. ई नेपथ्यंलो एस्ऐ इम्रान्कु अक्कड पनिचेस्तुन्न सिब्बंदि फिर्यादु चेशारु. వెంటనే వారికి 3 నెలల జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు. దీనిపై బాధితులు మాట్లాడుతూ తాము 4 నెలలుగా పని చేస్తున్నామని జీతం సరిగ్గా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ పని చేసే వారికి కోవిడ్ వస్తే వాళ్ళకి సంబంధం లేదని వేరే హాస్పిటల్లో వారి సొంత ఖర్చుతో చూపించుకోవాలని చెప్పారని తెలిపారు. అజయ్ అనే వ్యక్తి దగ్గర హెచ్ఆర్ జాబ్ కోసమని 13,000 రూపాయలు తీసుకుని మోసం చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బంది జీతం అడిగితే అసభ్యకరంగా మాట్లాడుతున్నారని తిరిగి ఉద్యోగులపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారని బాధితులు తెలిపారు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మాకు సరిగ్గా సాలరీస్ ఇవ్వట్లేదు. ఇంకొకటి ఏంటంటే మాకు నీడ్స్ అయినది పీపీ కిట్స్, శానిటైజర్స్, గ్లౌజెస్ ఏమీ ఇవ్వట్లేదు. ఇంకొకటి ఏంటంటే సాలరీ గురించి అడిగితే కంపెనీ క్రిటికల్ పొజిషన్ లో ఉంది ఇలా అలా అని లేటు వేస్తున్నారు. 2 మంత్స్ కి వన్స్ వేస్తున్నారు. అది కూడా 1 మంత్ సాలరీనే వేస్తున్నారు. అడిగితే హెచ్ఆర్ ని మిమ్మల్ని దోలబట్టి తీసుకున్నా అని అబ్యూజింగ్ వర్డ్స్ అన్ని మాట్లాడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇతను మా అన్న ప్రసాద్కి ఏంటంటే అక్కడ జాబ్ చేసి పాజిటివ్ వచ్చింది. ఇతనికి పాజిటివ్ వచ్చిన తర్వాత ఏంటంటే మీది మీరే చూసుకోండి, క్వారంటైన్ ఉన్నప్పుడు మీ బాధ్యత మీదే అని చెప్పి అక్కడ వర్క్ చేశాడు కాబట్టి ఇక్కడ పాజిటివ్ వచ్చింది. అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదనకపోవడం ఏంటి అసలు మామూలుగా. ఇంకొకటి ఏంటంటే అజయ్ అని ఇతను ఉన్నాడు మా తమ్ముడు, ఇతన్ని జాయిన్ చేసుకుంటానని హెచ్ఆర్ డబ్బులు తీసుకున్నాడు ఇతని దగ్గర నుంచి 13,000 దాకా. అతనికి జాయిన్ అక్టోబర్ 4 నుంచి అతను డ్యూటీ చేస్తున్నాడు, సబ్మిషన్ కి వెళ్తున్నాడు, అక్కడ లొకేషన్స్ కి వస్తున్నాడు. అతను అటెండెన్స్ వేయట్లేదు. మేము అటెండెన్స్ వేసుకుంటుంటే గ్రూప్స్ లో ఓకే అటెండెన్స్ తీసుకుంటున్నారు, నిన్న వరకు వచ్చే వరకు హూ ఇస్ దిస్ అజయ్ అని అడుగుతున్నారు. ఇన్ని రోజుల నుంచి 15 డేస్ గా ఆల్మోస్ట్ ఆల్ అక్టోబర్ 4 అంటే 1 మంత్ కంప్లీట్ అవుతుంది ఆల్మోస్ట్ ఆల్. అతనికి అటెండెన్స్ వేయట్లేదు, అతని సాలరీ ఇవ్వట్లేదు. అతని దగ్గర నుంచి పైగా 13,000 తీసుకున్నారు. అడిగితే మిమ్మల్ని దోలబట్టి తీసుకున్నాము ఇది అది అని ఓవరాల్ అడిగితే ఇక్కడికి వచ్చి ఇక్కడ దాకా నిలబెట్టేసి కేసు పెట్టాడు. హెచ్ఆర్ మీద చేయడానికి వచ్చాం. అతనే వచ్చాడు ఫస్ట్, అతనే వచ్చి శంకర్ అనే అతను ఇక్కడికి వచ్చి మా మీద కంప్లైంట్ ఇచ్చారంట, ఇలా మేము కొట్టడానికి వచ్చారు ఇలా మాట్లాడారు. మేము మాట్లాడాం, జస్ట్ మేము మాట్లాడి అడుగుతున్నాం శాలరీ ఎప్పుడు వేస్తారు. లాస్ట్ మంత్ శాలరీ కూడా రాలేదు, ఈ మంత్ మళ్ళీ ట్రాస్ అయిపోతుంది. 2 మంత్ శాలరీ ఒకసారి వేయండి, లేదంటే 1 మంత్ శాలరీ తొందరగా ఇవ్వండి అని మాట్లాడుతుంటే అతను మిమ్మల్ని పని లేక తీసుకున్నాం, మాకు దోలబట్టి తీసుకున్నాం అని మాట్లాడితే అప్పుడు మా వాళ్ళు రివర్స్ అయ్యారు. అంతవరకు అతని మీద రివర్స్ అవ్వలేదు.